మీ కాళ్ళలో తిమ్మిర్లు లేదా కాళ్ళలో వాపులతో బాధపడుతున్నారా? అది కాళ్ళలో శిరల వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్స్ కోసం 7416174998 కు కాల్ చేయండి. 249 రూపాయలతో కన్సల్టేషన్ స్కానింగ్ పరిశోధన. गांधी भवन लो कांग्रेस सीट कोसम दरखास्तल प्रक्रिया मुगिसिंदी. 8 रोजुल पाटु दरखास्तल स्वीकरण प्रक्रिया जरग आशावाहुल नुंची भारीगा दरखास्तलु वच्चायि. पार्टी अग्रनेतलु मोदलुकोनी नियोजकवर्ग स्थायी नेतल वरकु अंदरू अप्लिकेशन पेट्टारु. मोत्तंगा 119 नियोजकवर्गालकु 1000 दरखास्तलु वच्चायि. कोंदरु नेतलु 2-3 नियोजकवर्गाल नुंची पोटीकि आसक्ति चूपारु. अत्यधिकंगा इल्लेंदु सेग्मेंट नुंची 38 दरखास्तलु वच्चायि. ఈ నెల 29న పిసిసి ఎన్నికల కమిటీ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలోపు వచ్చిన దరఖాస్తుల వివరాలన్నింటినీ పొందుపరచనుంది పిసిసి. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3 పేర్లను ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ స్క్రీనింగ్ కమిటీకి సిఫార్సు చేయనుంది. స్క్రీనింగ్ కమిటీ సెప్టెంబర్ మొదటి వారంలో సమావేశం కానుంది. మూడో వారంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. అందుకు అనుగుణంగా కసరత్తు మొదలుపెట్టింది. कोडंगल नुंची पीसीसी अध्यक्षुडु एंपी रेवंत रेड्डी, हुजूर नगर नुंची एंपी उत्तम कुमार रेड्डी, आयन भार्य पद्मावती कोदाड नुंची पोटी की दरखास्तुलु इच्चारु. नल्गोंडा नुंची एंपी कोमटि रेड्डी वेंकट रेड्डी, जगित्याल नुंची एमएलसी जीवन रेड्डी, सीएलपी नेता भट्टी विक्रमार्क मधिर नुंची एमएलएलु श्रीधर बाबू मंथनी, अलागे सीतक्क मुलुगु भद्राचलम पोदेम वीरय्य संगारेड्डी नुंची जग्गारेड्डीलु अर्जीलु समर्पिंचारु. पीसीसी प्रचार कमिटी चेयरमैन मधु याष्की गौड्, एलबी नगर पीसीसी वर्किंग प्रेसिडेंट महेश कुमार गौड्नी, निजामाबाद अर्बन अलागे एनएसयूआई राष्ट्र अध्यक्षुडु बलमूरी वेंकट, हुजूराबाद माजी एंपी पोन्नं प्रभाकर उस्नाबाद नुंची दरखास्तु चेसुकुन्नारु. वरंगल ईस्ट नुंची कोंडा सुरेख, इब्राहिमपट्नं नुंची मल्रेड्डी रंगारेड्डी पोटीकी मुंदुकोच्चारु. माजी एंपी पोंगुलेटि श्रीनिवास रेड्डी खम्मं, पालेरु कोत्तेगूडं नियोजकवर्गालपै आसक्ति चूपारु. కొద్దికాలంగా గాంధీ భవన్ కు దూరంగా ఉంటున్న కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కంటోన్మెంట్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి నేతలు వారి వారసులు ఒకేసారి పోటీకి ఆసక్తి చూపారు. అందులో ముషీరాబాద్ లో పోటీకి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఆయన కుమారుడు అనిల్ కుమార్ ఇద్దరు ముందుకొచ్చారు. సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనరసింహ, ఆయన కుమార్తె త్రిష ఇద్దరు ఆందోళ కోసం దరఖాస్తు చేశారు. ఎమ్మెల్యే సీతక్క కుమారుడు సూర్యం పినపాక కోసం అర్జీ పెట్టుకున్నారు. పార్టీ సీనియర్ నేత జానారెడ్డి పోటీకి దరఖాస్తు సమర్పించలేదు. కానీ ఆయన పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి మిర్యాలగూడకు, చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ కు దరఖాస్తులు ఇచ్చారు. కాంగ్రెస్ లో చేరకున్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఖానాపూర్ నుంచి, కాంగ్రెస్ లో చేరిన ఆమె భర్త శ్యామ్ నాయక్ ఆసిఫాబాద్ నుంచి పోటీకి ముందుకొచ్చారు. ఇక ఒకే చోటు నుంచి ఇద్దరేసి ముఖ్య నాయకులు పోటీ పడుతున్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి వనపత్తి నుంచి దరఖాస్తు చేశారు. జనగామ కోసం పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అప్లికేషన్ ఇచ్చారు. సనత్ నగర్ లో పోటీకి మర్రి శశిధర్ రెడ్డి కుమారుడు ఆదిత్య రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి కోట నీలిమ ముందుకొచ్చారు. జూబ్లీ హిల్స్ టికెట్ కోసం పి విష్ణువర్ధన్ రెడ్డి, అజారుద్దీన్లు అర్జీ పెట్టుకున్నారు. ఖైరతాబాద్ కోసం కార్పొరేటర్ విజయారెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. గాంధీభవన్ లో కాంగ్రెస్ సీట్ కోసం దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి ఫోన్ ద్వారా అందిస్తారు. చారి, ఈ నెల 29వ తేదీన పీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం కాబోతుంది. టికెట్ల ప్రకటనకు సంబంధించి, టికెట్ల కసరత్తుకు సంబంధించినటువంటి తొలి పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో ఆశిస్తున్నటువంటి వాళ్ళందరి నుంచి కూడా దరఖాస్తులను తీసుకున్న తర్వాత ఇక ప్రదేశ్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎన్నికల కమిటీ ఈ కసరత్తుని పూర్తి చేయబోతుంది. త్వరలోనే అంటే ఈ నెల 29వ తేదీన ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3 చొప్పున అభ్యర్థులను ఫిల్టర్ చేయబోతున్నారు. ఈ 3కి సంబంధించినటువంటి జాబితాని పిఎస్ పొలిటికల్ ఎన్నికల కమిటీ సమావేశంలో
చర్చించిన తర్వాత ముగ్గురు జాబితాను తీస్తారు దాన్ని స్క్రీనింగ్ కమిటీకి అప్పగిస్తారు సెప్టెంబర్ మొదటి వారంలో స్క్రీనింగ్ కమిటీ కూడా హైదరాబాద్ కి రాబోతుంది జిల్లాల వారీగా కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి అందరూ నాయకుల అభిప్రాయాలు తీసుకొని ఎంపిక చేయాలనేటువంటి ఆలోచనతో స్క్రీనింగ్ కమిటీ ఉన్నటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ 3వ వారం లోపు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాని ఇవ్వడానికి కసరత్తు చేస్తుంది ఒకవేళ కొన్ని ఇష్యూస్ వచ్చినా వాటిని షార్ట్ అవుట్ చేయడానికి సెప్టెంబర్ నెలాఖరు వరకు కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించాలనేటువంటి అభిప్రాయంతో ఉంది ఎలక్షన్ కమిటీ సమావేశంలో మొదటి ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళ జాబితానన్నిటిని కూడా ఫిల్టర్ చేయబోతుంది మూడు పేర్లను స్క్రీనింగ్ కమిటీకి సిఫార్సు చేయబోతుంది స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్ కు వచ్చిందంటే పని చకచక పూర్తి చేయాలనుకుంటున్నారు సెప్టెంబర్ చివరి వరకు అభ్యర్థుల పూర్తి జాబితా అధికారికంగా వచ్చే అవకాశం ఉంది